కర్ణాటకలో అప్రకటిత విద్యుత్ కోతలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పరిశ్రమలతో పాటు సామాన్య జనాన్ని ఇక్కట్లు గురిచేస్తున్న విషయం తెలిసిందే వ్యవసాయానికి నిరంతరాయంగా ఐదు గంటల కరెంట్ అయినా ఇవ్వండి స్థానిక రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు ఆందోళనలకు దిగుతున్నారు తాజాగా కాంగ్రెస్ నిర్వాహకం వల్ల అంతర్జాతీయ క్రికెట్లో భారత్ పరువు గంగలో కలిసింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో అక్టోబర్ పంతొమ్మిదిలో జరిగిన మ్యాచ్లో పవర్ కట్ కారణంగా కొద్దిసేపు డిఆర్ఎస్ పనిచేయలేదు చిన్నస్వామి వేదికగా మ్యాచ్ జరుగుతుండగా చేదన్లో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బెంగళూరులో పవర్ కట్ అయింది దీంతో సుమారు రెండు ఓవర్ల పాటు డిఆర్ఎస్ పనిచేయలేదు పదహారో ఓవర్కు ముందు పవర్ కట్ అవడంతో పద్దెనిమిది పాయింట్ ఓవర్ వరకు పవర్ లేకపోవడంతో డిఆర్ఎస్ లేకుండానే నిర్వాహకులు మ్యాచ్ను నడిపించారు పవర్ కట్ అయిన విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు బ్యాటర్లతో పాటు ఆస్ట్రేలియా టీం సారథికి సమాచారం అందించారు డిఆర్ఎస్ పనిచేయలేదన్న సంగతి పాకిస్తాన్ నెటిజన్లకు తెలియడంతో బీసీసీఐతో పాటు భారత్ను బదనాం చేయడానికి వాళ్లకు ఒక ముడి సరుకు దొరికింది దీనిపై పలువురు పాక్ నెటిజన్లు స్పందిస్తూ విద్యుత్ కోతల వల్ల డిఆర్ఎస్ సిస్టమ్ పనిచేయలేదు మన ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయులు అనేక రకాలుగా కామెంట్ చేస్తారు భారత్లో ఇలాంటి సమస్యలే లేనట్టు చిత్రీకరిస్తారు దీనిని కూడా పీసీబీ ఐఎస్ఐ కుట్రా అని అంటారా పేరుకు ప్రపంచంలోనే అత్యంత ధనమైన బోర్డు అయిన బీసీసీఐ వన్డే కప్ వంటి భారీ టోర్నీలో పవర్ కట్ అయితే జనరేటర్ పెట్టుకునే సోమతి కూడా లేదా అంటూ బీసీసీఐతో పాటు కర్ణాటక క్రికెట్ బోర్డుపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో బీసీసీఐతో పాటు దేశం కూడా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు